జై తెలంగాణ అక్కడ ఆకర్ నిలబడాలి కూడా లేవటాల చెయ్ ఆ షాప్ లో ఉన్నోళ్ళు కూడా లేవటాల ఆ మిద్ద మీద ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు లేవటరా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే వివేక్ గెలిచిపోయినట్టేనా పక్కానా అనుమానం లేదా సమస్యనే లేదా మరి నేను పోవాలనా गेलिस्टे गौरवनी तमी अंदर आशीर्वाद तो तिगे कुत्पुलापूर को पदको तारीख ना काबो शासन सभ्यु सोदर विवेक गौरवनी मन शासन मंडली सभ्यु सोदर शबीपूर राजु गौरव मेयर गार सोदर राममोहन गौरव कॉर्पोरेटर जगन गारु विजयशेखर गौड गारु अदे रकंगा गमनिंचाल गौरीश गारु गुर्तुपट्टलेक पेन सारी सर गौरीश गारु के प्रताप गारु अदे रकंगा रफीक गारु सोदरुलु मी नियोजकवर्गानिकि इंचार्ज गा विचेसिन श्रीनिवास राजु गारु इंका सोदरुलु वेंकटेश्वर राव गारु माजी कॉर्पोरेटर गारु इंका मित्रुलु चाला मंदि इक्कड टीआरएस पार्टी नायकुलु उन्नारु वारिकि अंदरिकंटे मुख्यंगा ఇంత ఆలస్యమైన ఇంటికి పోయేటందుకు ఏదో ఒక తప్పు చూసుకోకుండా ఇంత సేపు ఇక్కడ ఎదురు చూసినా మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములందరికీ అగో వాళ్ళ నాయన భుజం మీద కూర్చొని మరి నా చెయ్యుస్తున్న పాపకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు నాలుగున్నర ఐదేళ్ల కిందట ఇక్కడ ఇదే కుత్బుల్లాపూర్ లో కరెంటు లేక పరిశ్రమలు మూతబడే పరిస్థితి मूड रोज पावर हालिडे कार्मिक उपाधि दोके पैस्थिपुर निजाने मिनी भारत देश इकड़ देश अन्नी राष्ट्रीय वच्चा प्रजल स्थिरपड़ उात अंदना अट्ला कुत्बुल्लापूर करे दुस्थि आना इकड़ उड़े मरी मन इंडल उड़ेटो का వాళ్ళు మాత్రమే కాదు పారిశ్రామిక వేత్తలు కూడా అన్నారు ఇంద్రా పార్క్ దగ్గర ధర్నాలు చేసిన పరిస్థితి ఇదే కుత్బుల్లాపూర్ లో నిజాంపేట కావచ్చు ప్రగతి నగర్ కావచ్చు బాచుపల్లి కావచ్చు ఇంకా ఇతర ప్రాంతాలు కావచ్చు కుత్బుల్లాపూర్ సర్కిల్ కావచ్చు వారానికి 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి అట్లాంటి పరిస్థితి నుంచి ఈ రోజు 4:30 నిన్నలో ఒక వైపు ఎవరు ఊహించని విధంగా 24 గంటల కరెక్ట్ వ్యాపారానికి పరిశ్రమలకు ఇళ్ళకి అన్నింటికి 24 గంటల కరెంటును మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో 6 నెలల లోపలే సాధించుకున్నాం తర్వాత మంచినీళ్ళ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో 2000 కోట్ల రూపాయలతో మంచినీటి ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం నేను మీ అందరికి మాట ఇస్తా ఉన్నా ఈ రోజు కుత్బుల్లాపూర్లో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి నిల్లుస్తనే సంబరపడతా ఉన్నారు రెండు మూడు రోజులు కాదు ప్రతి రోజు మీకు మంచిలు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తాను ఇది మాత్రమే కాదు బ్రహ్మాండమైన కొత్త రోడ్లు వేసుకుంటా ఉన్నాం అదే రకంగా నాణ్యమైన ఈ రోజు చాలా పనులు సంక్షేమ పనులు గాని అభివృద్ధి పనులు గాని ఎన్నో చేసుకుంటా ఉన్నాం మీరు ఆలోచన చేయండి ఒక్కసారి ఈ దేశంలో ఎక్కడన్నా రైతు బంధు లాంటి కార్యక్రమం మనం ఈ రోజు హైదరాబాద్ లో ఉండొచ్చు అందరం కానీ అందరం రైతు బిడ్డలమే ఎప్పుడో ఒకప్పుడు హైదరాబాద్ కొచ్చినోళ్ళమే అందరము రైతు బిడ్డలమే ఈ దేశంలో 71 ఏళ్లలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి ఎవరైనా ప్రధానమంత్రి కేసీఆర్ గారిలాగా ఆలోచించి రైతుకి పెట్టుబడి ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక్క సెంట్ భూమి ఉంటే ఒక గుంట భూమి ఉంటే ఈ రోజు 5 లక్షల బీమా రైతుకి ఇస్తున్న నాయకుడు దేశంలో కేసీఆర్ గారు తప్ప ఎవరైనా ఉన్నారా మనం ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉండే రైతు బిడ్డలందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ మహానగరంలో ఎన్ని బదనాములు ఎన్ని పుకార్లు పెట్టినారు మన మీద తెలంగాణ వస్తే తెలంగాణ ఆంధ్ర పంచాయతీ అయితదన్నారు తెలంగాణ వస్తే హిందూ ముస్లిం పంచాయతీలు అన్నారు ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈ 4.5 ఏళ్లలో ఎక్కడన్నా చిన్నపాటి గొడవ అయిందా మనం ఆ రోజు చెప్పినాం ఇది ప్రాంతాల విభజన మాత్రమే ప్రజల విభజన కాదు అన్నదమ్ముల్లాగా
కలిసిందా ఎవరు అనుమాన పడదని చెప్పినా అయినా కొంతమందికి అనుమానాలు ఉండే ఈ రోజు ఈ ఉద్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉండే మా రాయలసీమ సోదరులను మా ఆంధ్ర సోదరులను నేను అడుగుతా ఉన్నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ను మన కర్మభూమిగా చేసుకొని ఈ రోజు మీకెంత హక్కుందో మాకెంత హక్కుందంటూ మొత్తం 29 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ మా సోదరులను అడుగుతా ఉన్నా ఎవరికైనా ఎక్కడైనా ఈ నాలుగున్నర ఏళ్లలో కులం పేరు మీద గాని మతం పేరు మీద గాని ప్రాంతం పేరు మీద గాని ఎక్కడన్నా వివక్ష కనబడిందా ఏ కార్యక్రమం చేసినా ఆసరా పెన్షన్లు ఇచ్చినా సన్న బియ్యం పెట్టినా లేదా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి కార్యక్రమాలు తెచ్చినా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 12,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నా ఎక్కడన్నా కులం పేరు మీదనో మతం పేరు మీదనో ప్రాంతం పేరు మీదనో ఎవరినైనా వేరు చేసి చూసామా ఎక్కడా కూడా చూడలేదు అందరినీ పొట్ట కూటి కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మా అన్నలు మా తమ్ముళ్ళు మా అక్కలు మా చెల్లెళ్ళని కడుపులో పెట్టి చూసుకున్నాం తప్ప పొరపాటున కూడా ఎవరికి ద్రోహం చేయలేదు ఎవరికి కీడు చేయలేదు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా కీడు కాదు ఈరోజు నిజంగా చెప్పాలంటే అందరినీ కడుపులో పెట్టుకొని హైదరాబాద్ మహానగరం ఇంతకు ముందు నేను మీకు చెప్పినట్టు ఒక మినీ భారతదేశం లాంటి ఈ నగరంలో కలిసిమెలిసి బతుకుతా ఉన్నాం ఎలాంటి పంచాయతీ లేదు మనం ఈరోజు ఒక మాట చెప్తా ఉన్నాం మీకు నేను ఇది నా మాట కాదు కేసీఆర్ గారి మాటగా చెప్తా ఉన్నా మీరు 11 డిసెంబర్ నాడు వివేక్ గారిని గెలిపించి మళ్ళీ శాసనసభకి కారులో పంపితే ఈరోజు 1,000 రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకుంటా ఉన్నారో ఆసరా పెన్షన్ వాళ్ళందరికీ 2,016 రూపాయల పెన్షన్ రాబోతా ఉన్నదనే మాట నేను చెప్తా ఉన్నా 1,500 రూపాయల పెన్షన్లు ఎవరైతే ఈరోజు తీసుకుంటా ఉన్నారో వారందరికీ 3,016 రూపాయలు రాబోతా ఉన్నది రైతు బంధులో ఎవరికైతే ఈరోజు ఎకరానికి 8,000 రూపాయలు వస్తా ఉన్నాయో మీ అందరికీ ఎకరానికి 10,000 రూపాయలు రాబోతా ఉన్నాయి నిరుద్యోగులైన మా తమ్ముళ్ళు చెల్లెలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా మరి నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు కేసీఆర్ గారు ఇవ్వబోతా ఉన్నారు ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే మన సూత్రం ఒకటే ఆదాయం పెంచాలి పేదలకు పంచాలి మన రాష్ట్రం ఈరోజు 17% వృద్ధి రేట్లో దూసుకొని పోతా ఉన్నది మీ అందరి దయ ఆశీర్వాదం ఉంటే కేసీఆర్ లాంటి తమ్ముడ నాయకుడు ముఖ్యమంత్రిగా కొనసాగితే ఈ జోరు ఇట్లే కొనసాగుతుంది కారు జోరు అదే విధంగా కొనసాగే అవకాశం ఉంది మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఈరోజు 11 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మంత్రులు వాళ్ళ అధికారులు వచ్చి ఇక్కడ నేర్చుకుంటా ఉన్నారు ఏం చేస్తే మా రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మన దగ్గర నుండి నేర్చుకొని పోయే పరిస్థితి ఉన్నది మరి ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఈరోజు మరి కాపాడుకుందామా పోగొట్టుకుందామా మీరే ఆలోచన చేయండి ఒక్క కేసీఆర్ గారిని ఎదుర్కోలేక 4-5 పార్టీలు ఒకటైతా ఉన్నాయి మీరు గమనిస్తా ఉన్నారు చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది ఆ మహాకూటమి అభ్యర్థులను చూస్తే వాళ్ళు ఊళ్ళల్లోకి పోతే 5-6 కండువాలు కలర్ కండువాలు వేసుకొని పోతుంటే కుత్బుల్లాపూర్ మండలంలో మొన్న ప్రచారానికి పోయినారట పోతే అక్కడ ఊరోళ్ళందరూ ఆగమిస్తున్నారట అరే సంక్రాంతి జనవరిలో ఉన్నది గంగిరెద్దు వాళ్ళు ఇప్పుడెందుకు వస్తున్నారు ఇప్పుడేం పని పడదని చెప్పి వాళ్ళు ఆగమిస్తున్నారంట ఒక్క మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక్క కేసీఆర్ ఎదుర్కొనే తందుకు ఈరోజు పొలిటికల్ టూరిస్టులు అందరు వస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు రాహుల్ గాంధీ మోడీ గారు అమిత్ షా గారు మాయావతి గారు చంద్రబాబు నాయుడు గారు మహానుభావులు అందరూ ఒకరి తర్వాత ఒకరు పొలిటికల్ టూరిస్టులు అందరూ వస్తా ఉన్నారు మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి వాళ్ళంతా టూరిస్టులు చుట్టపు సూపుగా వచ్చిపోయేటోళ్ళు మనం పక్కా లోకల్ కేసీఆర్ మాత్రమే ఇక్కడ ఉండేది రేపటి రోజున మళ్ళీ మన బాగోగులు చూసుకునేది కేసీఆర్ గారు మాత్రమే అయినా పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పినారు సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది గుంపులు గుంపులు ఏమొస్తాయి ఏమొస్తాయి నాకు వినబడతలేదు ఏమొస్తాయి నాకు తెలియదు కేసులు అయితే మీ మీద అయితే నా మీద కావు నేను అనలేదు మీతో అనిపించిన తప్ప నేను అనలేదు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నా ఈరోజు మీ అందరికీ నేను ఇక్కడికి వచ్చింది మీరు మమ్మల్ని ఏం గెలిపిస్తే
मल्लेंसावसर कुत्बुल्लापूर् నియోజకవర్గంలో అద్భుతమైన చెరువులు ఉన్నాయి అంబీర్ చెరువు ఉన్నది ఫాక్స్ సాగర్ ఉన్నది ఇంకా చాలా చెరువులు ఉన్నాయి ఈ చెరువులన్నిటినీ ఆ చుట్టుపక్కల ఉండే కాలనీల వాళ్ళు అప్పురపడే విధంగా తయారు చేసి దాని చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయించే బాధ్యత నాది మనం కరెంట్ బాగు చేసుకున్నాం నీళ్లు బాగు చేసుకున్నాం పరిశ్రమలు తెచ్చుకున్నాం ఇంకా కొన్ని పనులు ఈ టర్మ్ లో చేసుకున్నాం ఈసారి మన చెరువులు బాగు చేసుకుందాం మన పట్టణాన్ని మన ఇంట్లో ఉండే మన చెల్లి మన తల్లి మన అక్క ఎవరైనా బయటికి పోతే సురక్షితంగా ఇంటికి వచ్చేదానికి మనం బయటికి పోతే మనకు కూడా మనసులో ఎలాంటి శంక లేకుండా ఉండేదానికే సీ టీమ్ ఏర్పాటు చేసుకున్నాం 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టుకున్నాం ఇంకో 5 లక్షలు పెట్టుకోబోతా ఉన్నాం మన నగరాన్ని ఒక సేఫ్ సిటీగా చేసుకుందాం ఈ రోజు బస్సులు తిరుగుతా ఉన్నాయి ఏ ఆర్టీసీ బస్సులు అయితే ఈ రోజు వాటి వెనకాల పోతే ముఖమంతా పొగగొట్టి మనమే నల్లగైపోయే పరిస్థితిలో ఆ ఆర్టీసీ బస్సులన్నిటిని తీసేసుకుందాం వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు తెచ్చుకుందాం నేను బాచుపల్లికి వచ్చిన ఇది వరకు ప్రగతి నగర్కి వచ్చిన వచ్చినాడు అక్కడ ఉండే అన్నదమ్ములు చెప్పినారు అన్నమ్మ కాలుష్యం విపరీతంగా ఉన్నది ఇబ్బంది అవుతున్నది సాయంత్రం అయితే కంపు వాసన వస్తున్నది చుట్టుపక్కల ఉండే పరిశ్రమల నుండి నేను వాళ్ళందరికీ మాటిస్తా ఉన్నా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ కి బయటికి ఖచ్చితంగా తీసుకొని పోతాం మీ అందరికీ కాలుష్యం లేని నగరాన్ని ఎందుకంటే అది మన బాధ్యత ప్రభుత్వంలో ఉండొచ్చు ప్రభుత్వాలు మారొచ్చు ఏదైనా జరగొచ్చు కానీ మన బాధ్యత హైదరాబాద్ పౌరులుగా మనకు మన తండ్రులు మన తాతలు ఇచ్చిన హైదరాబాద్ కట్టే మెరుగైన హైదరాబాద్ ని మనం ఈ రోజు మన పిల్లలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అందుకే కాలుష్యం లేని హైదరాబాద్ పారిశ్రామిక కాలుష్యం గాని వాహన కాలుష్యం గాని అదే రకంగా చెరువుల్లో కాలుష్యం లేని హైదరాబాద్ గాని సృష్టించుకుందాం మాకు అవకాశం ఏంటని చెప్పి నేను కోరుతా ఉన్నా కానీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మా కూటమి వాళ్ళు ఇక వాళ్ళైతే చాలా దారుణంగా తయారైనారు మీరు గట్టిగా అడిగితే ఆకాశం నుండి చందమామను కూడా తీసుకొచ్చి చందమామను కూడా ఇకపోయారు కాంగ్రెస్ వాళ్ళు ఆకాశం నుండి చందమామను కూడా తీసుకొచ్చి మీ ఇంటి ముంగట కట్టేయమంటే కట్టేస్తామంటారు కాంగ్రెస్ వాళ్ళు మీరు నిర్ణయాలు చూస్తా ఉన్నారు ఆయన పెద్ద మనిషి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన చెప్తా ఉన్నాడు ఆయన అన్నట కేసీఆర్ గద్దె దిగే వరకు గడ్డం గీక్కోడంట ఇప్పుడు గడ్డం గీక్కోకపోతే ఎవడికి వచ్చింది బాధ మనకేమైనా పాత్ర ఆయన గడ్డం తీసుకోకపోతే గడ్డం పెంచుకొని పెంచుకొని సన్యాసులు కలిసిపో మాకేం పొరకు పడేది లేదు అయినా నాకు తెలియక అడుగుతా గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ అయ్యగా అందరు పవన్ కళ్యాణ్ లేనా కాదు కదా అందుకే ఆలోచించాలా ఇక కొత్తగా ఇంకోటి మొదలుపెట్టిండు ఆయన ఆయనకు అర్థమైపోయింది ఇప్పుడే వివేక్ చెప్పినట్టు నామినేషన్ ర్యాలీ తీసి ఇద్దరు వేగిండు ఇక ఈ రోజు చూసినాక ఈ లొల్లు చూసినాక ఇంకొక ఆయన కూడా ప్రచారం బంద్ చేసుకుని ఇంట్లో కూర్చుంటారు రేపటి నుంచి అందుకే దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు కొత్త కథ ఈ రోజు నేను నిర్ణయాలు విన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు మీ ఇంటికి రాయి కూడా ఆయనే కడతాడు ఎవడు అడిగిండా అని ఇంటికి రా ఎవడని అడిగిండా ఒక్క మాట్లాడుతా ఉన్నా మా అక్క చెల్లెలు ఉన్నారా ఇక్కడ మీరు గట్టిగా అడిగినట్టుకో మీరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు గట్టిగా అడిగినట్టు ఏదా ఇటుకలేనే కడతావా ఇంకేమైనా చేస్తావా అంటే మీ ఇంట్లో బాసాన్ని దొంతాం మీ ఇంట్లో పాత పేపర్లు కొట్టాం మీ సోఫా కవర్లు మేమే గుట్టిస్తాం దానికి వచ్చింది కథ ఇక్కడ ఎవరైనా పెళ్లిగాని పిల్లగాళ్ళు ఉన్నారా బాబా 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 ఇంతమంది ఏ తమ్ముళ్ళు మీకు పిల్లలు ఇస్తలేరు ఎవరు ఏంది సమస్య అదే మీ లెక్కనే రాహుల్ గాంధీ కూడా పెళ్లి కాలే మీ లెక్క అంటే మీ లెక్క కాదు వేరే లెక్కాలి అందుకే కాంగ్రెస్ వాళ్ళు బాగా ఆలోచించినట పెళ్లి కాని పిల్లగాళ్ళ ఓట్లు బుట్టలెట్లు వేసుకోవాలి అని ఆలోచన చేసి ఒక బంపర్ స్కీమ్ పెట్టినట మీకోసం రాహుల్ గాంధీ ఏమిటి దొరికేనా ఇక పెళ్లి కాని పిల్లగాళ్ళ కూడా పిల్లని వాళ్ళే దేవులాడి లగ్గం కూడా వాళ్ళే వేస్తారు మీరు బాగా బిజీగా ఉంటే మీ పిల్లల డైపర్లు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి మారుస్తున్నట ఇంత దిగజారిపోతున్నారు నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఆలోచించమని కోరుతున్నా ఎవరు ఏం చేసినారు ఎవరు ఏం చేయగలుగుతారో ఆలోచించాలి తప్ప ఆగం కావద్దు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని తెలంగాణలో మూడేళ్ల పిల్లగానికి కూడా తెలుసు మరి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు మీకు తెలుసా వాళ్ళకే తెలియదు మీకేం తెలుసు వాళ్ళకేమని తెలియదు జిల్లాకు నలుగురు ఉన్నారు ముఖ్యమంత్రులు జిల్లాకు నలుగురు మళ్ళా వాళ్ళు ఎవరెన్నుకోవాలి
కాంగ్రెస్ లేని కల్చర్ టికెట్ కావాలంటే బి ఫార్మ్ కావాలంటే బాత్రూం కావాలంటే ఒక అది పరిస్థితి ఇవాల ముఖ్యమంత్రి కావాలంటే కూడా మళ్ళీ ఆడకెళ్ళే కదా ఆడ ఏం చేస్తున్నారా రాహుల్ గాంధీ కూర్చుంటాడు పోర్ కమిటీని కూర్చోబెడతాడు కూర్చోబెట్టినాక అల్లకెళ్ళి లాటరీ తీసి 40 మందిలా మరి 40 మంది 60 నెల్లు కదా నెలన్నరకు ఒకడు తీయాలి ఒక లిఫాఫాలు పెట్టాలి ఆ లిఫాఫా కొరియర్లో గాంధీ భవన్ కొట్టాలి ఆ లిఫాఫా గాంధీ భవన్లో చించంగానే ఒకడు దుక్తడు బయటికి ఎవడు సీల్డ్ కవర్ సీఎం మరి అందుకే మీరు ఆలోచన చేయాలి 14 ఏళ్ళు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో సీల్డ్ కవర్ సీఎం కావన్నా సింహం లాంటి కేసీఆర్ కావన్నా ఆలోచించండి ఆగం కావద్దు రాజకీయ స్థిరత్వం ఉంటేనే రాష్ట్రం ముందుకు పోతుంది ఆర్థిక స్థిరత్వం ఉంటది పరిశ్రమలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయి ఇవన్నీ జరుగుతనే 4 పైసలు ఉంటాయి సంక్షేమం వస్తుంది అభివృద్ధి వస్తుంది లేకపోతే ఆగమైపోయే ప్రమాదం ఉన్నది ఇక సమయం ఎక్కలేరు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా ఈ మధ్యన ఒక సినిమా చూసాను నేను సినిమా పేరు రంగస్థలం అలా ఓ ఊళ్ళో ఎలక్షన్ వస్తుంది ఆ ఎలక్షన్ లో ఆ కథానాయకుడు అడుగుతాడు నాగన్న ఆ గట్టు మీద ఉంటావా ఈ గట్టు మీద ఉంటావా తెలుసుకొని అడుగుతాడు ఇలా మా కుత్బుల్లాపూర్ నాగన్నలు వెంకన్నలు సీనన్నలు రాజన్నలు వివేకన్నలు రఫీక్ అన్నలు బాలరాజన్నలు మాధవరెడ్డి అన్నలు జగన్ అన్నలు గౌరీష్ అన్నలు అందరు అక్కలు చెల్లెలు అందరూ తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది ఏ గట్టు మీద ఉందాం కరెంట్ అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్ తెలుగుదేశం గట్టు మీద ఉందామా అడగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారితో ఉందామా ఆలోచించండి నీళ్ళు అడిగితే కన్నీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ దిక్కుందామా లేదా ఈ రోజు కుత్బుల్లాపూర్ లో మంచినీళ్ల సమస్యను పరిష్కరించిన కేసీఆర్ గారు దిక్కుందామా ఆలోచించండి 70 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో 70 ఇండ్లు ఇచ్చిన కాంగ్రెస్ దిక్కుందామా రేపు సంక్రాంతికి 5000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వబోతున్నా కేసీఆర్ గారు దిక్కుందామా సంక్షోభం దిక్కుందామా సంక్షేమం దిక్కుందామా ఆలోచించండి ఆలోచించకుండా దయచేసి ఆగమాగం కావద్దు ఆలోచించి పూర్తి స్థాయిలో విచారించి ఈ రోజు వస్తున్న పొలిటికల్ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు ఇంకెవరో బాబులు వస్తున్నారు కదా ఆ బాబులందరినీ ఒక కంట కనిపెట్టండి తప్పకుండా డిసెంబర్ 7 నాడు గుద్దుడు గుద్దితే ఒక్కొక్కడు కాంగ్రెస్ ఢిల్లీలో పడాలి ఆ స్టైల్లో గుద్ది కారులో వివేక్ గారిని శాసనసభకు పంపండి మంచి విద్యావంతుడు యువకుడు మీ అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేసే నాయకుడు మరి కేపీ వివేకానంద గారిని భారీ మెజారిటీతో కుత్బుల్లాపూర్ నుంచి శాసనసభకు పంపాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జల్సేమే షామిల్ హమారే ఒక్క నిమిషం మైక్ పంజీ ఇస్ జల్సే మే షామిల్ హమారే భాయియో సే బహనో సే ఆప్ తమామ్ లోగో సే మే గుజారిష్ కర్తా హూ మేరీ అదుబన్ గుజారిష్ యహీ హై ఆప్ ఖుద్ జాంతే హై పిచ్లే 4.5 సాలో మే కిస్ కదర్ కేసీఆర్ సాహబ్ కీ హుకుమత్ నే ఆప్కీ ఖిద్మత్ కీ 2000 కరోడ్ బజట్ ఆజ్ అఖిలియతో కీ వెల్ఫేర్ కే లియే దేనే వాలీ ఏక్ హీ రియాసత్ ఔర్ ఏక్ హీ వజీర్ ఆలా హమారే కేసీఆర్ సాహబ్ హై పూరే ముల్క్ మే ఇన్కే అలావా కోయీ నహీ కేసీఆర్ సాహబ్ హమేషా సే గరీబ్ కో గరీబ్ కీ తరహ దేఖతే హై ఇన్సాన్ కో ఇన్సాన్ కీ తరహ దేఖతే హై ఓట్ డాల్నే వాలే మెషిన్ కీ తరహ కభీ భీ నహీ దేఖతే హై కేసీఆర్ సాహబ్ హమేషా జో భీ కామ్ కర్తే హై సబ్కో హర్ కిసీ కో సాథ్ లే జానే మే విశ్వాస్ రఖతే హై కభీ మొయ్యుద్దీన్ మక్తూమ్ నే కహా తా హయాత్ లేకే చలో కాయనాత్ లేకే చలో చలేతే చలో సారే జమానే కో సాథ్ లేకే చలో కేసీఆర్ సాహబ్ ఐసే సెక్యులర్ లీడర్ హై जो हर किसी को साथ ले जाने में यकीन रखते हैं इसलिए आप तमाम लोगों से मैं गुजारिश करता हूं अगर हमारे गरीब हिंदू भाई को आज आसरा पेंशन दिया जाता है तो हमारे गरीब मुसलमान बेवा को भी आसरा पेंशन मिलता है गरीब हिंदू लड़की को कल्याण लक्ष्मी के जरिए पैसा मिलता है शादी के लिए तो गरीब मुसलमान बच्ची को ईसाई बच्ची को शादी मुबारक जरिए आज पैसा मिलता है गरीब मुसलमान को अगर रमजान के वक्त तोहफा दिया जाता है गरीब हिंदू को दशहरा के वक्त तोहफा दिया जाता है और गरीब ईसाई को क्रिसमस के वक्त तोहफा दिया जाता है केसीआर साहब ये बात पूरी तरह से
आपको मुतमईन करने में एक कोशिश कर रहे हैं। वो समझ गए कि आपकी बच्चों की अगर बेहतर जिंदगी मिलना है आपको, आपके बच्चों को आपसे बेहतर जिंदगी अगर देना है तो तालीम में ताकत है। इसीलिए केसीआर साहब ने 206 रेजिडेंशियल स्कूल का यहाँ पे चालू किया, जिसमें आज 60,000 बच्चे पढ़ते हैं, जहां एक एक बच्चे पे, एक एक बच्चे पे 1,20,000 रुपया खर्च किया जाता है। इसलिए भाइयों बहनों, मैं आप तमाम लोगों से गुजारिश करता हूँ, जिस गंगा जमुना तहजीब का महात्मा गांधी ने खुद तारीफ किया था, पूरे मुल्क को बताया था कि ये मिसाल है आपके लिए, आज उसको महफूज रखना और केसीआर जैसे सेक्युलर लीडर को मजबूत करना हम सबकी जिम्मेदारी है। ऐसे सेक्युलर लीडर को अगर हम नहीं बचाएंगे तो फिर से वही फसाद वाले दिन वापस आएंगे, कर्फ्यू वापस आएगी, अंधेरा वापस आएगा और पूरी तरह से तेलंगाना 50 साल पीछे जाएगा। इसलिए आप तमाम भाइयों से, बहनों से मैं गुजारिश करता हूँ, 7 तारीख के दिन कार के निशान पे वोट दीजिए, विवेक भाई को बड़ी तादाद से जिताइए और गाड़ी में असेंबली भेजिए। आकर कोकड़े माने चुपता उन्ना कार लो पेदवार अंदर कुर्चोनी ब्रह्मांड शिकार होता उन्ना। ఈ రోజు మీ అందరికీ ముగించే ముందు నేను చేసే విజ్ఞప్తి, కారు ఆగొద్దు, డ్రైవర్ మారొద్దు, కారు ఆగొద్దు, కారు ఆగొద్దు, జై తెలంగాణ. టైం అయిపోయింది, థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం.